నేను చదివింది ఇంటర్మీడియట్ అండి, సివిల్ ఇంజనీరింగ్ పక్కన పెట్టండి. అది కాదు, కాదండి అలా అలా కాదు. చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మాట్లాడారు, ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా కడుతున్నారు అనేది, చాలా అద్భుతంగా అనిపించింది ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. అందులో అసెంబ్లీ భవనానికి హైకోర్టుకి ఫసాడ్స్, ముందుండే ఫసాడ్స్ అందంగా ఉండేటట్టు మీరేమన్నా ఇన్పుట్స్ ఇవ్వండి అని అన్నారు. నేనేమి ఇస్తానండి, అసలు నాకేమొచ్చు, నాకేం రాదంటే అలా కాదు, మీరు వచ్చి కలుస్తారు ఒకసారి, మా వాళ్ళు వచ్చి కలుస్తారు ఒకసారి మాట్లాడండి అన్నారు. వచ్చారు నారాయణ గారు, ఆయన సెక్రటరీ గారు వాళ్ళు వచ్చారు. ఒక గంట సేపు కూర్చున్నా అండి, అందులో 45 నిమిషాల పాటు నేను ఎందుకు పని చేయనో చెప్పాను, నాకేమి రాదు ఎందుకు రాదు చెప్పానండి. తర్వాత మహేష్మతి మేము కన్స్ట్రక్ట్ చేసిన దాంట్లో, ఆ డిజైన్ చేసిన దాంట్లో మేము ఏ ఫిలాసఫీ ఫాలో అయ్యామో చెప్పాను. నాట్ ద డిజైన్స్ ఇట్ సెల్ఫ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు అక్కడ పిరమిడ్ ఉంది, ఆ పిరమిడ్ని కట్టడానికి ఒక రీజన్ ఉంటుందండి, జస్ట్ ఒక డిజైన్ పెట్టేసి ఇది కాదు. మహేష్మతిలో అంతా హైరార్కీ ఉంటుంది, రాజు, రాజు తర్వాత ప్రధానమంత్రి, తర్వాత సైన్యాధ్యక్షుడు, తర్వాత మంత్రులు, తర్వాత హైరార్కీ అంతా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారండి. సో అది రిప్రజెంట్ చేయడానికి కూడా మనకు క్లియర్ కట్గా ఆ కొరోనేషన్ అది జరిగినప్పుడు కింద స్థాయిలో కింద స్థాయి మంత్రులు ఉంటారు, తర్వాత పై స్థాయి మంత్రులు ఉంటారు, తర్వాత సైన్యాధ్యక్షుడు, తర్వాత ప్రధానమంత్రి, అందరికన్నా పైన రాజు ఉంటాడు. అలా రిప్రజెంటేషన్, ఎవ్రీథింగ్ హ్యాజ్ అ రిప్రజెంటేషన్. ఓకే, చెప్పాను కదండి ముందు రాసుకున్నాం అని చెప్పి, బిహైండ్ స్టోరీస్ రాసుకున్నప్పుడు అన్నీ రాసుకున్నాం. మహేష్మతిలో ఏ పంటలు పండుతాయి, ఏ మినరల్స్ వాడతారు, ఏ గ్రానైట్ దొరుకుద్ది, మెటల్ ఎక్కువ దొరుకుద్ది. సో కన్స్ట్రక్షన్ అంతా చూస్తే గ్రానైట్ కన్స్ట్రక్షన్, మెటల్ కన్స్ట్రక్షన్స్ తో ఉంటాయి. అలాగే హిస్టరీలో బాగా పూర్ అండి, హిస్టరీ అంటే ఇష్టం కానీ నాకు డేట్లు ఏం గుర్తుండవు. బట్ అలా ప్రతి దానికి రాసుకున్నాం అండి, కూర్చొని ఒక బైబుల్, దానికి బైబుల్ అని పేరు పెట్టుకొని ఆర్ట్ డైరెక్టర్కి ఇచ్చినప్పుడు వాళ్ళకి అది ఇచ్చేవాళ్ళం. సో ఏ మెటీరియల్స్ వాడాలి, ఎలా వాడాలి అంటే, ఇదంతా రాకీ ఏరియా కాబట్టి పెద్ద పెద్ద కట్టచ్చు, పెద్ద పెద్ద కట్టడాలు కట్టచ్చు, బ్లాక్ సాయిల్ ఉంటే పెద్ద పెద్ద కట్టడాలు కట్టలేము, అలా ఎవ్రీథింగ్ అంతా చేసుకొని చేసాం. సో వాళ్ళు వచ్చినప్పుడు మేము ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇలా చేసామండి మేము, సో ఈ ఫిలాసఫీని వాడాం, సేమ్ అదే పని దానికి కూడా చేయండి అని అడిగారు. ఈ ఫిలాసఫీ ఏదైతే ఉందో, సో మనది పీపుల్స్ క్యాపిటల్, అమరావతి అనేది పీపుల్స్ క్యాపిటల్, ఆ ఫిలాసఫీని దానికి అప్లై చేయండి అని అడిగారు. ఆ పని అయితే చేస్తానండి, సో ఉపయోగపడితే వెల్ అండ్ గుడ్. అండ్ ఇల్లు వర్క్ పెద్ద తేడా ఉండదండి, రెండు కలిసిపోయి ఉంటాయి. అంటే సెట్లో ఇంటి విషయాలు మాట్లాడుకుంటాం, ఇంట్లో సెట్ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. సో సెపరేషన్ అంత, సెపరేట్ లైన్ ఉండదండి. ఈ వర్క్ ఇక్కడితో అయిపోయింది, ఆ ఇంటికి వెళ్తే వేరే లైఫ్ అని అలా ఉండదు, రెండు కలిసిపోయి ఉంటాయండి. ఓకే, ఇక 4 ఏళ్ళు ప్రభాస్తో ప్రయాణం, తన బిహేవియర్ కానీ తన యాక్టింగ్ కేపబిలిటీస్ కానీ వీటి గురించి. 3.5 ఇయర్స్ ప్రభాస్ ఈ ప్రాజెక్ట్లో ఉన్నాడు. మిగతా యాక్టర్లు అందరూ ఉన్నారు కదా, బట్ ఎవ్రీ యాక్టర్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ వెంట్ అవుట్ అండ్ డిడ్ సమ్ అదర్ ఫిల్మ్స్ అండ్ కేమ్ బ్యాక్ అండ్ మా సినిమా కూడా చేశారు. బట్ ప్రభాస్ మాత్రం టోటల్లీ ఈ డెడికేటెడ్ హిమ్సెల్ఫ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. సో అందుకే చాలాసార్లు చెప్తూ ఉంటాడు, తను లేకపోతే అవ్వదు. బాహుబలి టైటిల్ పెట్టినందుకో, బట్ వాట్ ఎవర్, తనంత డెడికేషన్ పెట్టకపోతే అవ్వదండి సినిమా, ఇట్స్ ఇంపాసిబుల్ టు మేక్. మరి కథ కాంటెక్స్ట్ వచ్చినప్పుడు, నాన్నగారు విజేంద్ర ప్రసాద్ గారు అందించినటువంటి కథలు మీరు అద్భుతంగా తీస్తూ ఉన్నారు, వి లవ్ టు సీ దిస్ కాంబినేషన్ అగైన్ అండ్ అగైన్. మరి దీనికి ఆయన ఇన్పుట్స్? ఇంకా నాన్నగారు కథ మొత్తం కథ అంతా చెప్పరండి, కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తారు. ఓకే, కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తారు, కొన్ని క్యారెక్టర్స్ చెప్తారు. అవి ఎంత బలంగా నాటుకుపోతాయంటే మైండ్లో తిరుగుతూనే ఉంటాయి, ఆ విజువల్స్ తిరుగుతూనే ఉంటాయి, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఇది వదలదు మైండ్ని, అలాగా వైబ్రేట్ చేస్తూనే ఉంటాయండి. యాక్చువల్గా ఆ సినిమా చేయాలన్న స్ట్రెంగ్త్ అంతా అక్కడి నుంచి వస్తుంది, ఆ క్యారెక్టర్స్ నుంచి వస్తుంది. ఆ క్యారెక్టర్స్ని చెప్పినప్పుడు ఊహించుకుంటాం కదండి, ఒక లెవెల్లో ఒక మ్యాంటల్ మీద పెట్టేసుకుని ఊహించుకుంటాం. సో వాళ్ళకి ఏమాత్రం తక్కువ చేసినా ఏదో అన్యాయం చేసేసినట్టు ఏదో బాధ వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. సో అది కరెక్ట్గా ఈ వరకు మళ్ళీ చేస్తూ ఉంటాం. అందుకనే టైం పట్టడం కానీ క్వాలిటీ కోసం అండి బేసిక్గా మొత్తం అంతా జరిగేది. సో అదంతా ఆ నాన్నగారు చెప్పిన ఇన్సిడెంట్స్, ఫస్ట్ స్టోరీ తర్వాత ముందుగా చెప్పిన క్యారెక్టర్స్ ఆ ఇన్సిడెంట్స్ నుంచి వస్తుందండి. ఓకే, సో రాజమౌళి గారు తెలుగు సినిమాలకే పరిమితం అవుతున్నారా లేదా బాలీవుడ్ హాలీవుడ్? ఇప్పుడు కథకుడుగా స్టోరీ టెల్లర్గా ఉండే మెయిన్ ఇదేంటంటే, మన కథ 100 మంది వినాలి, 1000 మంది వినాలి, 100,000 వినాలి,
ఎక్కువ మంది మన కథ వినాలి. ఆబ్వియస్గా హిందీ సినిమా చేస్తే తెలుగు సినిమా కన్నా ఎక్కువ మంది చూస్తారు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. లక్కీగా బాహుబలి ఏంటంటే అండి, తెలుగు హిందీ కన్నడ సంబంధం లేదు, ఆ బ్యారియర్స్ అన్నింటినీ బ్రేక్ చేసేసి అది ఇండియన్ సినిమా అయిపోయింది. అలాంటి సినిమా తీయాలని ఎక్కువ ఉంటుందండి. నా వరకు నాకు ఇండియన్ సినిమా చేయాలి, దాన్ని ఇండియా అంతా డెఫినెట్గా చూపించాలి. ప్రపంచంలో ఇంక ఎంత లెవెల్ వరకు తీసుకెళ్ళగలిగితే అంత, ప్రపంచంలో ఉన్న జనాలు ఎంతమంది చూడగలిగితే అంత సక్సెస్, అంత బెటర్ అని ఏమంతే. బాహుబలిలో పాత్రలు ఎలాగైతే ఫేమస్ అయ్యాయో, బాహుబలి మొదలెట్టిన తర్వాత మీ లుక్ కూడా చాలా ఫేమస్ అయింది. దీన్ని చాలా మంది స్కెచెస్ వేశారు, చాలా ఒక యునిక్నెస్ తీసుకొచ్చారు. సో ఇది బాహుబలితో అయిపోతుందా ఈ లుక్? అండి నాది ఎప్పుడు ఒకటే లుక్ అండి. లేదు లేదు, బాహుబలి ముందు ఈ లుక్ అంతా లేదు కదా. ఇప్పుడు తెల్లగడ్డం వచ్చింది, అప్పుడు 4 సంవత్సరాల క్రితం 4 సంవత్సరాల క్రితం నుంచి తెల్లగడ్డం పెరిగి ఇప్పుడు తెల్లగడ్డం వచ్చింది అంతే. ఓకే, సో ఇంటర్వ్యూ ద కంక్లూజన్కి వచ్చేసాము. మాకు శివుడిని చూపిస్తారా? ఎదురుగుండా పెట్టుకుని అడుగుతారేంటండి? ఈ శివుడు బాగున్నాడండి, మాకు ఈ శివుడు అంటే చాలా ఇష్టం. బాహుబలి 1లో ఒక శివలింగం చూపించారు, ఇక్కడ స్ఫటికలింగం ఉంది, చాలా బాగుంది. కానీ శివుడు, అదే శివుడు ఎదురుగుండా పెట్టుకుని అడుగుతున్నారేంటండి? శివుడు అంటే మన శివుడండి, రాజమౌళి అంటే శివుడే. నా పేరు శివుడు, శ్రీశైల శ్రీ రాజమౌళి అంటే ఇంకా శ్రీశైలంలో ఉన్న శివుడిని అంటే శివుడు. ఆ శివుడు అంటే అమరేంద్ర బాహుబలి తనయుడు శివుడు. ఆ శివుడా, ఇది మరీ బాగుందండి. శివుడి దగ్గరికి మీరు వెళ్తారా, శివుడు మీ దగ్గరికి వస్తాడా? మేమే శివుడి దగ్గరికి వెళ్తాం కదండి. సో ఇక్కడికి రావట్లేదు శివుడు. మీరు శివుడి దగ్గరికి వెళ్ళాలి, అది పద్ధతి. ఓకే, ఏమైనా పళ్ళు పలహారాలు తీసుకొని వెళ్ళాలంటారా? మీరు కోరి కోరికలు బట్టి. ఓకే, చాలా ఇంత పెద్దలు ఇస్తుంది ఆ శివుడు లాగే చాలా ఉన్నాయి మా దగ్గర. ఆ శివుడు లాగే ఈ శివుడు కూడా బాలాశంకరుడు అండి, అది మాత్రం నిజం. మన ప్రొడ్యూసర్స్ అండి, ఎప్పుడు చెక్కు చెదరని చిరునవ్వు ఎలా ఉంటుంది వాళ్ళిద్దరికి? ప్రసాద్ గారు కానీ, శోభు గారు కానీ. శోభు గారు నిజంగా చాలా సర్ప్రైజ్ అండి. ఇంకా చిన్న గారి మొహంలో టెన్షన్ కనిపిస్తుంది, కానీ శోభు గారు మాత్రం ఎప్పుడు మంచి, అసలు మంచి స్మైల్తో ఉంటారండి అని ప్రతిదానికి నవ్వుతూ ఉంటారు. ముందు ఆ ఫేస్ చూస్తే సగం టెన్షన్లు పోతాయి. ప్రొడ్యూసర్కే టెన్షన్ లేదు, కానీ నిజంగా అది చాలా ఆర్ట్ అండ్ ఈ నమ్ముతారండి. అది మనం ముందు మొదలు పెట్టినప్పుడే ఎవరిని పెట్టుకుంటున్నాం, వాళ్ళ క్యాపబిలిటీస్ ఏంటి, వాళ్ళని నమ్మి వాళ్ళ మీద వదిలేయాలని చెప్పి ఆయన నమ్ముతారు. అది ఈ సినిమా వరకు ఆయన, ఇప్పటివరకు మనం మాట్లాడాం కదండి, వర్చువల్ రియాలిటీ కానీ, ఈ గేమ్స్ కానీ, టాయ్స్ కానీ, నావెల్స్ కానీ, కామిక్స్ కానీ, ఇదంతా మెయిన్ శోభు గారి ఆలోచన. ట్రాన్స్మీడియా అంటారు రకరకాల మీడియా, అది హాలీవుడ్ సినిమాలు కన్నింటికి జరుగుద్ది. మనకి పెద్దగా లేదండి, ఏదో కొంచెం ప్రమోషన్ కోసం చిన్న చిన్న ఏదో చేస్తాను తప్ప, ఆల్టర్నేటివ్ వెన్యూస్ ఆఫ్ ఎక్స్పాండింగ్ ద స్టోరీ, ఎక్స్పాండింగ్ ద ఫైనాన్సెస్ అదంతా హాలీవుడ్ ముందు కానీ మనకి లేదు. సో మనం కూడా చేయొచ్చు, దానికి చేయడానికి ఈ విధంగా చేయాలి అని చెప్పి ఆ వర్క్ 4 సంవత్సరాల ముందు నుంచి మొదలు పెట్టారు ఆయన. ఇప్పుడు రకరకాలు చేస్తున్నామండి, యానిమేషన్ సిరీస్ చేస్తున్నాం, కామిక్స్ చేస్తున్నాం, టీవీ నవల్ వస్తుంది, తర్వాత టీవీ సిరీస్ వస్తుంది, సినిమా కథ ఉందండి. దీనికి అన్ని వేరే వేరే కథలు, ఇవి క్యారెక్టర్స్ ఇవే క్యారెక్టర్స్, బట్ కథలు మాత్రం వేరే కథలు అండి. రాసిన వాళ్ళు డిఫరెంట్, బట్ ఎక్కడ కూడా దేనికి క్లాష్ అవ్వదండి. అన్నిట్లోని బల్లాల దేవుడు క్యారెక్టర్ అలాగే ఉంటుంది, అన్నిట్లోని శివగామ క్యారెక్టర్ అలాగే ఉంటుంది, అన్నిట్లో బాహుబలి క్యారెక్టర్ అలాగే ఉంటుంది, ఎక్కడ క్లాష్ ఉండదు. అది వేరే రైటర్ రాస్తున్నారు కాబట్టి వేరే డైరెక్షన్ వెళ్ళిపోవడం ఉండదు, అన్నీ సీమ్లెస్గా ఉంటాయి. సో ఆ వర్క్ అంతా చేశారంటే దాని గ్రౌండ్ వర్క్ శోభు గారు అండి.